ఓకే భారతదేశం సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ మీటింగ్ కి స్వాగతం. ఈరోజు మన గురించి మనమే ఇంకొంచెం బెటర్గా తెలుసుకుందాం. ఎంత తెలుసుకుంటున్నా ఎన్నో మార్చుకోవాల్సిన విషయాలు, ఎన్నో తెలుసుకోవాల్సిన విషయాలు అనంతంగా ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే ఈ భూమి అనేది భూమే కాదు, విశ్వం అంతా, సృష్టి అంతా, ఇట్స్ అ హ్యూజ్ స్కూల్, ఒక పెద్ద పాఠశాల. ఒక ఆత్మ మూల చైతన్యం నుంచి బయటకు వచ్చిన తరువాత ఆ ఎవల్యూషన్ లో వెళుతున్నంతసేపు కూడా, పరిణామ క్రమంలో వెళుతున్నంతసేపు ఎప్పుడు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటుంది. మరలా ఆ పరమాత్మలో ఐక్యం అయ్యే వరకు మరి మనం ఏం నేర్చుకుంటున్నాము, ఎలా ఆచరిస్తున్నాము, ఎలా ఎదుగుతున్నాము, ఎంత అవేర్నెస్ తో ఉంటున్నాము అనేది గనక చూస్తే ఇక్కడ కరెక్ట్ గా ఏం జరుగుతుంది అనేది ఆలోచిద్దాము, తెలుసుకుందాము. దీంట్లో మీ అందరికీ తెలుసు, మనందరి యొక్క జీవితం ఎలా మొదలయ్యింది, ఈ మొదలైన ఈ జీవితంలో ఈ జన్మ గురించి మాత్రమే మనము పూర్తిగా కూడా మాట్లాడలేము. ఎందుకంటే ఈ జన్మలో కూడా మనకి తెలియని ఎన్నో విషయాలు ఉంటూనే ఉన్నాయి. ఈ తెలియని విషయాలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నప్పుడు ఈ ప్రస్థానంలో ఎన్నో తప్పులు అనేవి మనం చేస్తూనే ఉంటాము. ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి, ఒక రక్త సంబంధికుల వ్యవస్థలో పుట్టి, అక్కడే ఉంటూ మనము ధ్యానానికి తెలుసుకుని ఎదిగిన తర్వాత స్పిరిచువల్ పాత్ లోకి అడుగు పెట్టడం కూడా వెంటనే జరగటం లేదు. మరి నా విషయమే నేను చెప్తే, నేను 2006లో పత్రిసార్నే డైరెక్ట్ గా కలిసిన దాన్ని, కానీ అప్పుడు ధ్యానంలోకి అడుగు పెట్టలేదు. నేను ధ్యానం మొదలు పెట్టడానికి 1 సంవత్సరం పైనే పట్టింది. ఆ 1 సంవత్సరం పైన పట్టిన తరువాత మాత్రమే ధ్యానం దానిలో అడుగు పెట్టడము, అసలైన ఆధ్యాత్మికత అంటే ఏమిటో అర్థం అవ్వడం మొదలుపెట్టింది. మొదలుపెట్టిన తర్వాత మరలా వెనక్కి ఎప్పుడూ తిరిగి చూడలేదు. ఎందుకంటే ఒకసారి ఆ సత్యం నాకు అవగతం అయిన తర్వాత అది ఎన్ని రకాల అడ్డంకులు వచ్చినా, ఎన్ని రకాల డిఫరెంట్ తోవలనేవి నా ముందు కనపడుతున్నా, నేను పక్కకి వెళ్ళడం అనేది జరగదు. నాకన్నా ధ్యానం చేయలేని వాడు కామన్ మ్యాన్ హ్యాపీగానే ఉన్నాడే, మరి నాకేంటి ఇన్ని ఇబ్బందులున్నాయి, అలాంటి ఆలోచనలు అనేవి నాకెప్పుడు రావు. ఎందుకంటే నేను వెళ్ళే పాత్ అనేది కరెక్ట్ అయినప్పుడు ఈరోజు అది ముళ్ళ తోవలా ఉండవచ్చు, కానీ ఆ ముళ్ళన్నీ తీసుకుంటూ నేను ముందుకు వెళ్ళినప్పుడు వెనకాతలు వచ్చేవాళ్ళు ఇంకొంచెం సులువుగా వెళ్తూ ఉంటారు. అలాగే నా ముందు వెళ్ళిన వాళ్ళు ఆ ముళ్ళ చెట్లని నరికి వేస్తూ ఉండడం వలన ఆ చెట్లు నరకాల్సిన అవసరం నాకు లేదు. ఆ చెట్టుని నరికినప్పుడు పడిపోయిన ముళ్ళను మాత్రమే తీయవలసిన అవసరం ఉంది అనేది నాకు అర్థమవుతూ ఉన్నప్పుడు నేను ఎప్పుడు కూడా ఇబ్బంది పడలేదు, కామన్ మ్యాన్ బాగానే ఉన్నాడే అని అనుకోలేదు. అలాగే ఈ ధ్యానంలోంచి లైట్ వర్క్ లోకి అడుగు పెట్టినప్పుడు డెఫినెట్ గా హయ్యర్ నాలెడ్జ్ వైపు వెళ్తున్నప్పుడు మనకి మనలో కరెక్షన్స్ అనివ్వండి, లేదు మన ఆత్మ ఎదుగుదలలో ఎలాంటి మార్పులు చేసుకుంటూ తానే అయి ఉన్న ఆ కాంతి జీవిగా మారడానికి ఎంత పని చేయవలసి ఉంటుందో ఆ మార్గంలో వెళుతున్నప్పుడు, ఆ ప్రయత్నంలో కూడా నేను ఎప్పుడు నార్మల్ మ్యాన్ అంటే నార్మల్ మ్యాన్ ఎలా ఉన్నాడని ఒక మెడిటేటర్ గా బాధపడలేదు. ఒక లైట్ వర్కర్ గా నార్మల్ మెడిటేటర్ బాగానే ఉన్నారే, నాకేంటి ఇలా ఉంది అనేది నేను బాధపడలేదు. అలాంటి ఆలోచన అనేది నాకెప్పుడు వచ్చేదే కాదు. ఎందుకంటే
పెద్ద పెద్ద సత్యాలు తెలుస్తున్నప్పుడు, దానికి తగ్గ సత్య జ్ఞానం వస్తున్నప్పుడు కంపారిజన్ అనేది అన్నెసెసరీ, అసలు అవసరమే లేదు. వాళ్ళు తెలుసుకునే సమయం వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళను మార్చుకుంటారు, లేదా వాళ్ళు అవేర్నెస్ లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా మారాలో మారుతూ ఉంటారు. మరి కాంతి ధ్యానాలు చేస్తుంటే, లేదు ఆత్మ విజ్ఞానంలో కాంతి గురించి, కాంతి అంటే చెప్పాను లాస్ట్ టైము, విజ్ఞానం జ్ఞానమే కాంతి. మరి దీని గురించి తెలుసుకుంటున్నప్పుడు ఒక లైట్ వర్కర్ గా ఎదిగిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ఇంకేంటి, ఇంకేముంది? ఎదుగుదల ఎప్పుడు కంటిన్యూస్ గానే ఉంటుంది, ఆగిపోవడం అనేది జరగదు. ఒక లైట్ వర్కరే అంతిమ ధ్యేయం కాదు. మరి ఏముంటుంది నెక్స్ట్? ఇంకా ఎలా ఎదగాలి? ఎన్ని రకాల పద్ధతులు ఉంటాయి? క్రితంసారి మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పాను, ఒక పాత్ ఫాలో అవుతున్నప్పుడు, మీకు హార్ట్ఫుల్ గా మీకు నచ్చి ఆ మార్గాన్ని ఫాలో అవుతున్నప్పుడు, ఆ మార్గంలో ఎప్పుడు కంటిన్యూస్ ఎదుగుదల అనేది చూస్తూనే ఉండాలి. చూడకపోతే, అంటే నిరంతరం ఎదగకపోతే కనుక ఆ మార్గంలో పయనమైనా కరెక్ట్ కాదు. లేదు ఆ మార్గంలో సాధన మీరు ఫుల్ ఫ్లెజ్డ్ గా చేయటం లేదు. సాధన అంటే గుర్తుపెట్టుకోండి, సాధన అంటే ఎప్పుడు ధ్యానంలో కూర్చోవడం కాదు. సాధన అంటే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడం కూడా సాధనే. మీ యొక్క చైతన్యాన్ని విస్తరించుకోవడం సాధనే. చైతన్యాన్ని విస్తరించుకోవడానికి ఎప్పుడు ధ్యానం చేస్తాను, ఎప్పుడు కాంతిని హోల్డ్ చేస్తాను, ఆ రెండు మాత్రమే మార్గాలు కాదు. ఆ రెండు మార్గాలతో మీరు చైతన్యాన్ని ఏమీ అనంతంగా విస్తరించలేరు. చైతన్యం ఎప్పుడు విస్తరించబడుతూ ఉంటుందంటే, ఆత్మ విజ్ఞానాన్ని ఎన్నో రూపాలలో తీసుకుంటూ ఉండాలి. ధ్యానంలో అనుభవం ద్వారా ఆ కాంతి ధ్యానాలు చేస్తున్నప్పుడు వచ్చే వైబ్రేషనల్ లెవెల్ పెంచుకుంటూ, అబ్జర్వేషన్ స్కిల్స్ పెంచుకుంటూ, అవేర్నెస్ పెంచుకుంటూ, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ, అలా ఎన్నో రకాలుగా మీ చైతన్యాన్ని మీరు విస్తరించుకోవచ్చు. అవన్నీ చేస్తున్నప్పుడు, మీ కాన్షియస్నెస్ ఎదుగుతున్నప్పుడు, ఒక లైట్ వర్కర్ నుంచి మీరు నెక్స్ట్ ఏ స్టేజ్కి వెళతారు అని చూస్తే గనక, అదే ఒక కాంతి జీవిగా మారడం అనేది. అటువంటి స్థితికి మీరు వెళ్ళగలగాలి, కాంతి జీవిగా మారగలగాలి, ఒక లైట్ వర్కర్ నుంచి ఒక లైట్ బీయింగ్ గా మారాలి అంటే, కాంతి ధ్యానాలు చేసే మీరే పూర్తిగా కాంతిగా మారిపోవాలి. ఎందుకంటే అదే మీ అసలైన తత్వం, మీ నిజతత్వం అదే. మీ నిజతత్వం అదే అయినప్పుడు ఒక కాంతి జీవిగా ఎలా మారాలి అంటే, ఓన్లీ ఇప్పుడు చెప్పినట్టు ధ్యానం ఒకటే చేస్తే చాలదు. లైట్ మెడిటేషన్స్ రోజుకు ఒక గంట చేస్తున్నాము, ఆ మేడం 2021 ఒకసారి పెట్టారు, 2021 అంతా కాంతి ధ్యానాలు చేసేసాము, అలాగే 2022 పెట్టారు అది చేసేసాము, లేదంటే లైట్ వర్కర్స్ దాంట్లో మేడం ఎప్పుడు చెప్తే అప్పుడు పార్టిసిపేట్ చేసేస్తాము, లేదు బోధి ధర్మ దాంట్లో చేసేస్తున్నాము, ఓకే ఫ్లవర్ ఆఫ్ లైఫ్ స్టిక్కర్లు అంటిచ్చేసాము, లేదు అంటే చింతామణి బర్రీ చేసాం మేము, గొప్పవాళ్ళు అయిపోయాం, మాకు రెండు కాలర్స్ లేచేయి, ఆ కాలర్ ఎత్తుకుని తిరుగుతున్నాం, లేదంటే ఆడియోలు చేసాం, క్లాసులు చెప్పేసాం. దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్, దట్ ఈస్ నాట్ నెస్ నాట్ ఎనఫ్ యాక్చువల్లీ. అది మాత్రమే కాదు, మీ ప్రతి శరీరంలోని, మీ అన్ని శరీరాల్లోని పూర్తిగా కాంతిగా రూప పరివర్తనం చెందే స్థితికి మీ యొక్క వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే, మీ యొక్క ప్రతినిత్యం మీలో వస్తున్న థాట్ ని ఆలోచించుకోవాల్సిన, ఆలోచనని కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏ థాట్స్ వస్తున్నాయి, ఎలా ఉంటున్నారు, ఏ సిచ్యువేషన్లో ఎలా ఉంటున్నారు, ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎంత సిల్లీగా ఉంటున్నాయి మీ యొక్క బిహేవియర్స్ అనేవి. ఐ నో చాలా మంది చాలా సిల్లీ బిహేవియర్స్, స్టూపిడ్ బిహేవియర్స్ అనేవి నేను చూస్తూనే ఉంటాను. మీకు అర్థం అవడానికి ఈ సిల్లీ అండ్ స్టూపిడ్ అనే వర్డ్స్ వాడాను కానీ, బట్ ఐ నెవర్ జడ్జ్ దోస్ థింగ్స్. నేను అది జడ్జ్మెంట్ ఎప్పుడూ చేయను. ఐ జస్ట్ బీ ఎ విట్నెస్, అక్కడ ఒక అబ్జర్వర్ గా మాత్రమే ఉంటూ ఉంటాను, అలా అబ్జర్వ్ చేస్తుంటాను. ఎందుకు అబ్జర్వ్ చేస్తాను అంటే, నా యొక్క దృష్టిలోకి వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ అబ్జర్వ్. ఎందుకు అబ్జర్వ్ చేస్తానంటే, ఎవరు ఎలాంటి తప్పులు చేస్తే ఎలా పడిపోతున్నారు, అటువంటి తప్పులు మనము ఎలా చేయకుండా ఉండాలి, లేదు ఫర్దర్ గా నా దగ్గరికి గైడెన్స్ వచ్చే వాళ్ళకి ఎలా గైడ్ చేయాలి, వాళ్ళ తప్పులు చేయకుండా ఎలా చెబుతూ ఉండాలి. ఐ కెన్ కోట్ దోస్ ఎగ్జాంపుల్స్. గుర్తుపెట్టుకోండి, మీ ఎవరి పేర్లు ఎప్పుడూ బయటికి రావు, కానీ
మీరు అనుభవించినవి, మీరు ఏ తప్పుల దగ్గర పడిపోతున్నారో, ఏ తప్పులను సరిదిద్దుకుని లెగుస్తున్నారో, డెఫినెట్గా ఎగ్జాంపుల్స్ నేను ఎప్పుడు యూజ్ చేస్తూనే ఉంటాను. మీ పేర్లు అయితే బయటికి ఎవ్వరు నేను ఎప్పుడు చెప్పను, కానీ బట్ ఐ యూజ్ ఇట్ బికాస్ మన యొక్క పాఠం, మనం నేర్చుకుంటున్న గుణపాఠం వేరే వాళ్ళకి పాఠం అయితే అంతకన్నా అద్భుతమైన విషయం లేదు. నువ్వు నేర్చుకున్న గుణపాఠాన్ని చూసి పక్క వాళ్ళు పాఠం నేర్చేసుకోవాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ వాళ్ళు కూడా గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరాలు లేవు. అందుకే ఆధ్యాత్మికతలో సులువుగా ఎదగాలి అంటే పక్క వాళ్ళ జీవితాల నుంచి కూడా, అందుకే పత్రిసారి స్వాధ్యాయాన్ని పెట్టడానికి కారణం అదే. అక్కడ వాళ్ళు చేసిన పొరపాట్లు అవ్వచ్చు, వాళ్ళు పొందిన జ్ఞానం అవ్వచ్చు, సులువుగా తీసుకుంటూ ఆ పొరపాట్లు మనం చేయకుండా ముందుకెళ్ళిపోవడమే. ఎప్పుడైతే ఈ సోల్ సైన్స్ లో, ఇది ఒక చాలా విచిత్రమైన మార్గము, ఈ సోల్ సైన్స్ లో, ఈ ఆత్మ విజ్ఞానంలో పక్క వాళ్ళని చూసి నేర్చుకుని నువ్వు ఎదిగేస్తావో, ఆ గుణపాఠాలు నువ్వు జీవితంలో ఫేస్ చేయవలసిన అవసరం లేదు. అలా ఫేస్ చేయకుండానే, బికాజ్ నీ ఆత్మని నువ్వు ఉన్నతీకరించేసుకున్నావు, దాన్ని డెవలప్ చేసేసుకున్నావు, నీ చైతన్యాన్ని, ఓకే వాళ్ళు తప్పు చేశారు అంటే మనం అలాంటి తప్పు చేయకూడదు, చేయకుండా ఉన్నప్పుడు చేయకూడదు అని నువ్వు ఫిక్స్ అయిపోగానే నీ కాన్షియస్నెస్ ఎదిగిపోయినట్టే అక్కడ. అలాగే అక్కడ వాళ్ళు ఆ తప్పు చేయడం వల్ల అలాంటి నష్టం అనేది చవి చూశారు. మరి ఆ నష్టాన్ని నువ్వు ఆపేశావు కదా, ఆపినప్పుడు ఆటోమేటిక్గా నీ కాన్షియస్నెస్ అనేది ఎక్స్పాండ్ అయిపోయినట్టే. ఎంత సిల్లీగా, ఎంత స్టూపిడ్గా మన యొక్క బిహేవియర్స్ ఉంటున్నాయి, ఎంత హాస్యాస్పదంగా ఉంటున్నాయి ఇలాంటివి. ప్రతి నిమిషం చెక్ చేసుకోవాల్సిన అవసరం ప్రతి వాళ్ళకి ఉంటుంది. ఇలా చెక్ చేసుకుంటున్నప్పుడు ఒక లైట్ వర్కర్ అయిన నువ్వు ఒక లైట్ బీయింగ్గా, ఒక కాంతి జీవిగా ఎదగగలవు. ఉదాహరణకి మీరు మాట్లాడినప్పుడు మూడో వాళ్ళు అనవసరం, థర్డ్ పర్సన్ గురించి అనవసరం, అసలు నెవర్ థింక్ అబౌట్ అ థర్డ్ పర్సన్. అలాగే చాలా దీనిగా ఒకదాని మీద ఉన్న కోపం లేదా ఒకదాని మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ వేరే వాటి మీద చూపిస్తూ ఉంటారు. ఐఎమ్ వెరీ సో సారీ టు సే, మీ కోపం వస్తే వాట్సాప్ గ్రూప్ లో వదిలేళ్ళిపోతారు, లేదంటే అక్కడ బ్లాక్ చేస్తారు. ఇలా ఒకళ్ళని ఉద్దేశించి నేను చెప్పటం లేదు, ఇలాంటి బిహేవియర్స్ అనేవి నేను నా ఫ్యామిలీ మెంబర్స్ లో ఇప్పటికీ కూడా, నాకన్నా ముందు జనరేషన్, మా అమ్మ వాళ్ళ జనరేషన్ అయిన వాళ్ళల్లో కూడా ఐ సీ ద సేమ్ టైప్ ఆఫ్ బిహేవియర్. వాళ్ళకి అసలు మెడిటేషన్ అంటేనే తెలియదు, పైపిచ్చి ధ్యానాలు నచ్చు, వాళ్ళు అదే బిహేవియర్ చూపిస్తారు. ఒక లైట్ వర్కర్ అయిన మనము కూడా అలాంటి బిహేవియరే చూపించినప్పుడు వాళ్ళకి మనకి తేడా ఎక్కడ ఉంటుంది? అవి బ్లాక్ చేయడాలు, ఫేస్బుక్ డియాక్టివేట్ చేసుకోవడం, ఫోన్లో ఏంటది మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడాలు, మొబైల్ విసిరేయడాలు, ఏవో రకరకాలుగా నేను వింటూ ఉంటాను, చాలా మంది దగ్గర వింటాను, నాకు కోపం వచ్చింది, నేను ఇలా చేస్తాను అని. తర్వాత దే యూస్ టు కన్ఫెస్ అనమాట, అది నా దగ్గర చెప్తా ఉంటా, నేను ఒక్కటే చెప్తాను, అంటే నువ్వు కోపాన్ని ఒక దాని మించి ఇంకో దాని మీదకి మళ్ళిస్తున్నావు తప్ప ఆ కోపానికి రూట్ కాజ్ ఎక్కడుంది, నీ లోపలే ఉంటుంది ఆ కోపానికి కేంద్ర బిందువు అనేది. అటువంటి కేంద్ర బిందువుని, నీ లోపలే ఉన్న ఆ కోపం తాలూకా కేంద్ర బిందువుని పట్టుకుంటే నీకు నీలో ఉన్న 3D క్వాలిటీస్ అర్థమవుతాయి. ఆ కోపం అనేది బయటకు కనపడేదే తప్ప, బట్ యాక్చువల్ గా కోపానికి బేస్ లోపల ఏదో ఒక 3D క్వాలిటీ, ఒక జెలసీ అవ్వచ్చు, ఒక ఇన్సెక్యూరిటీ అవ్వచ్చు, ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, అంటే రకరకాలుగా ఉంటది, అది కంపారిజన్ అవ్వచ్చు. నువ్వు కంపేర్ చేసుకుంటున్నావు, వాళ్ళు బాగా ఎదిగేసారు, లతీళ్ళు ఎదగలేదు, లేదంటే నేను ఇలా ఉండిపోయి నేను ఇక్కడ ఆగిపోయాను, ఇలా ఏవో కంపారిజన్స్ ఉంటాయి. అలాగే ఓవర్ కేర్ అనుకుని నువ్వు యాక్చువల్ గా ఓవర్ కేర్, ఓవర్ ప్రొటెక్షన్ అని అనుకుంటావు, కానీ వేరే వాళ్ళ పట్ల తీసుకుంటా అని, బట్ దట్ ఇస్ యాక్చువల్లీ అన్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఆర్ అన్ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్. నేనే చెప్తాను, నేను బయాలజీ టీచర్ గా వర్క్ చేస్తున్నప్పుడు నా క్లాస్ లో కొన్ని సంవత్సరాలు, ఒక 10-12 సంవత్సరాల క్రితం ఒక అబ్బాయి ఉండాడు, వాడే కాదు చాలా మందికి ఉంటుంది అట్లాంటి ఫీలింగ్ ఆ ఒపీనియన్స్. వాడేంటంటే ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా యూజ్ టు షౌట్ అనమాట, అరుస్తూ ఉండేవాడు క్వశ్చన్ వేస్తే. ఎందుకు అలా అరుస్తున్నాడు అని ప్రతి క్లాస్ లో ప్రతి టీచర్ కూడా చిరాకు పడిపోతూ ఉంటారు. వాళ్ళేమో వాడి మీద వాళ్ళ పేరెంట్స్ కి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వాడు కరెక్ట్ గా 10th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు, నేను వాడికి బయాలజీ టీచర్,
బయాలజీ టీచర్ గా వెళ్ళినప్పుడు వాడిని అబ్జర్వ్ చేశాను. చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వాడు అటెన్షన్ సీకర్, వాడికి అటెన్షన్ కావాలి, వాడి వైపు అందరు చూస్తూ ఉండాలి. ఎందుకు అటెన్షన్ సీకర్ అంటే, వాడు అరవంగానే వాడి వైపు అందరు చూస్తారు. టీచర్ ఏమో క్లాస్ డిస్టర్బ్ అయిందని తిడుతుంది, అంటే టీచర్ అటెన్షన్ కూడా వాడి పైకి వెళ్తుంది. అలాగే వీడున్నాడా, వీడు క్లాస్లో వచ్చాడా, ఈరోజు స్కూల్కి వచ్చాడా అనుకుని తిడుతుంది. తిట్టినప్పుడు ఏంటంటే, హీ ఆల్వేస్ గెట్స్ దట్ అటెన్షన్. అందరూ అనుకున్నారు వాడు ఓన్లీ అటెన్షన్ సీకర్ అనుకున్నారు, కానీ ఆ అటెన్షన్ సీకింగ్ వెనకాతలో ఒక అభద్రతా భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. ఏంటంటే, నా వైపు ఎవరూ చూడరు, బికాజ్ నాకు అంతగా చదువు లేదు, నాకు అంతగా మార్కులు రావు, నాకేమో తెలియదు, నన్ను ఎవరు పట్టించుకోరు, నేను ఒక్కడనే అయిపోతాను. వాళ్ళందరూ యాక్టివ్ అని కంపారిజన్ కూడా ఉంటుంది, వాళ్ళందరూ యాక్టివ్గా ఉంటారు, వాళ్ళందరూ బాగా చదువుకుంటున్నారు, వాళ్ళు ముందుకెళ్ళిపోతారు, నేను ఉండిపోతానేమో. సో హీ యూజ్ టు హైడ్ దట్ ఇన్ఫీరియారిటీ బై అటెన్షన్ సీకింగ్. అందుకే మీరు చూడండి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు, చిన్నపిల్లలు మనం కనుక పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడు ఆ చిన్నపిల్లలు గాల్ చేస్తారు మన అటెన్షన్ని డైవర్ట్ చేసుకోవడానికి, వాళ్ళ వైపు తీసుకోవడానికి. ఎందుకు అలర్ట్ చేస్తారంటే, వాళ్ళు వాళ్ళని మనం పట్టించుకోవటం లేదు, మనం పెద్దవాళ్ళని మాట్లాడేసుకుంటున్నాము. వాళ్ళు వచ్చి అయితే అన్నం పెట్టు, లేదంటే అది అలా అయిందిగో, అక్క కొట్టింది, చెల్లి తిట్టింది అని ఏదో చెప్తా ఉంటారు. బట్ దట్ ఈస్ యాక్చువల్లీ ఏంటంటే, అటెన్షన్ సీకింగ్ ఏంటంటే, నువ్వు పట్టించుకోవటం లేదు, నువ్వు వేరే వాళ్ళకి ఓవర్ వెయిటేజ్ ఇచ్చేస్తున్నావు అని. ఇన్ఫీరియారిటీ లేదా ఇన్సెక్యూరిటీ, అది ఇన్సెక్యూరిటీ అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఇన్ఫీరియారిటీ అవ్వచ్చు. మీ యొక్క మూలాల్లోకి వెళ్ళి మీ కోపం తాలూకా, మీ ఫ్రస్ట్రేషన్ తాలూకా మూలాన్ని వెతుక్కొని దాన్ని మార్చుకుంటేనే ఒక లైట్ వర్కర్ అయిన మీరు ఒక లైట్ బీయింగ్గా, కాంతి జీవిగా మారతారు. లేకపోతే అవ్వదు. లేదా మీ ఫ్రస్ట్రేషన్స్ ఇంట్లో ఉన్న వస్తువుల మీద అవిసిరి కొట్టడం, ఇవి చేయడం లేదు అంటే, అదే చెప్పాను కదా, సోషల్ మీడియా మీద కోపం చూపించిన, వస్తువుల మీద కోపం చూపించిన, ఆ కోపం అలాగ డైవర్ట్ అవుతుంది తప్ప మీ మూలాల్లోకి మీరు వెళ్ళటం లేదని అర్థం. మీ మూలాల్లోకి వెళితేనే అటువంటి సిచ్యువేషన్స్ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. ఎందుకు ఇన్సెక్యూరిటీ, ఎందుకు ఇన్ఫీరియారిటీ, ఎందుకు కంపారిజన్, ఎందుకు ఓవర్ కేరింగ్ వేరే వాళ్ళ పట్ల కూడా అనవసరం. మీ దారి మీది, మీరు ఎవరికి ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరాలు లేవు. వాళ్ళకి సమస్య ఉంటే, నిజంగా మీరు మాత్రమే తీర్చగలరని వాళ్ళు అనుకుంటే, వాళ్ళే ఒక వాయిస్ మెసేజ్ పెడతారు. అండ్ డోంట్ ఎవర్ ఎంటర్టైన్ ఎనీ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్స్, కాన్వర్సేషన్స్ కూడా వద్దు. ప్రజెంట్ ఎనర్జీస్ ఎలా ఉంటున్నాయనేది మీకైతే అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. నేను ప్లాటోనిక్ లైట్ అని చెప్పి ఒక సెషన్ చేయడం జరిగింది లాస్ట్ బిఫోర్ లైక్ బై ది ఎండ్ ఆఫ్ ద ఫిబ్రవరి చేశాను. 16th March తర్వాత నుంచి, లేదా ఆల్మోస్ట్ 16th, 18th అంటే ఫుల్ మూన్ తర్వాత నుంచి ఇంకా ఇంకా ఇంటెన్సిఫై అయిపోతాయి ఎనర్జీలు. ఇంటెన్సిఫై అయిపోయి మీరు స్పిరిచువాలిటీ వైపు తిరగకపోతే సమస్యే లేదు, అదే తీసుకొచ్చి జుట్టు పట్టుకుని జాడించి వదిలేస్తుంది. ఎందుకంటే ఫోటాన్ బెల్ట్ నుంచి విపరీతమైన కాంతి వచ్చేస్తున్నది, విపరీతమైన ఎనర్జీ వస్తున్నది. మీరు తెలుసుకోలేకపోతున్నారు. యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫీల్ ద ఎనర్జీ, యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫీల్ ద వైబ్రేషన్. అంటే మీ యొక్క ఆలోచన విధానాలలో, మీ శరీరాలలో ఎన్నో బ్లాక్స్ ఉన్నాయని అర్థం. అన్ని బ్లాక్స్ ఉన్నప్పుడు వచ్చే ఎనర్జీలు, ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లి ప్లగ్లో వేలు పెట్టించాము, ప్లగ్లో వేలు పెట్టించి స్విచ్ చేసాము అనుకోండి, తెలుస్తుంది కదా కరెంట్ షాక్, అంతకు వేల లక్షల రెట్లు కాంతి వస్తున్నది, ఎనర్జీ వస్తున్నది భూమి మీదకి. మీరు అలైన్మెంట్ లో ఉంటే యూ విల్ బి ఏబుల్ టు ఫీల్ ద ఎనర్జీ, డెఫినెట్ గా ఫీల్ అవుతారు మీరు. అసలు ఇంక అందులో నో సెకండ్ థాట్ అట్ ఆల్. మీరు ఫీల్ అవ్వలేకపోతున్నారు, మీరు తెలుసుకోలేకపోతున్నారు అంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మీరు అంటే లైట్ బీయింగ్, ఒకప్పుడు కాంతి జీవే, భూమి మీద ఏదో ఆత్మ ప్రణాళికతో మీరు ఇక్కడికి వచ్చారు తప్ప, మీ యొక్క నిజతత్వం కాంతి జీవి అయినప్పుడు, ఆ కాంతితో మీరు అనుసంధానంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది ఎనర్జీ చేంజెస్ అనేవి. ఎవరో చెప్పక్కర్లేదు, నేను ఇక్కడ కూర్చుని కూడా చెప్పాల్సిన అవసరాలు లేనే లేవు. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. అసలు ఎటువంటి, మీకు గుర్తుపెట్టుకోండి, ఒక భయం కానీ
ఒక అభద్రతా భావం, ఒక చిన్న ఇన్ఫీరియారిటీ, నేను తక్కువ అనే భావాలు, గిల్ట్ కాన్షియస్నెస్, అపరాధన భావాలు, ఈ భావాలు ఒకసారి ట్రిగర్ అయిన తర్వాత అందులోనే పడి గంటల తరబడి రోజుల తరబడి వెళ్ళిపోతున్నారు అంటే మీ నుయ్యం మీరు తవ్వుకున్నట్టే, మీ గొయ్య మీరు తవ్వుకొని అందులో మీరు సమాధి అయిపోవడానికి ఆ మట్టి మీ మీద మీరే వేసేసుకుని సమాధి చేసుకుంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి. డెఫినెట్ గా వస్తాయి, నాకు కూడా వస్తాయి, ప్రతిరోజు వస్తాయి. బట్ ఆ థాట్ రాగానే దట్ థాట్ ఈజ్ నాట్ మీ, ఆ ఆలోచన నేను కాదనే అవేర్నెస్ నాకు ఉంటుంది కాబట్టి బయటకు వచ్చేస్తూ ఉంటాను. ఒకవేళ రాలేదనుకోండి, నేను కూడా కొట్టుకుంటాను, ఒక గంట రెండు గంటలో హాఫ్ డే కొట్టుకుంటాను అందులో నేను కూడా. బికాజ్ నేనేమి ఇక్కడ పూర్తిగా మారిపోయిన మనిషిని కాదు, ఇక్కడ నేను కూడా మీలాగే ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాను కాంతి జీవిగా పూర్తిగా మారడానికి. ఇన్ని చెప్పాను కదా నేను ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఫాలో అయిపోతున్నాను అని అనుకుంటే మాత్రం అది మీ పొరపాటు. నేను ఎప్పుడు చెప్పలేదు నేను అన్ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నానని చెప్పలేదు. బట్ దట్ అవేర్నెస్ లెవెల్స్ డిఫర్స్ ఫ్రమ్ మీ, నాకు ఆ అవేర్నెస్ లెవెల్స్ లో తేడా ఉంటూ ఉంటుంది. ఎంతవరకు ఏం మాట్లాడుతున్నాం, ఎలా చేస్తున్నాం, రోజు నేను చేసే తప్పులను సరిదిద్దుకుంటూ నేను కూడా ముందుకెళ్తూ ఉంటాను. ఆ చైల్డిష్నెస్, చిన్నపిల్లల మనస్తత్వాలు అనేవి వదిలేయాలి. నువ్వు నాతో మాట్లాడలేదా, నీ జట్ పీసు అన్నట్టు, ఆ నేను ఉండను ఈ టీంలో, నేను అందరూ బ్లాక్ చేస్తాను, లేదా నేను ఇక్కడికి వెళ్ళిపోతాను, నేను అదే అదేదో అది గిన్నెస్ రాస్తాను, ప్లేట్లిస్ రాస్తాను, ఏంటది అంత చైల్డిష్ అని. ఎవడు చిన్నపిల్లలు ఇక్కడ? అది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకొని మారడానికి ట్రై చేయండి. అటువంటి ఎమోషన్స్ లోంచి బయటికి రండి. అలా అనిపిస్తున్నప్పుడు, అలాంటి ఎమోషన్స్ వస్తున్నప్పుడు ఆ మొబైల్ ముట్టుకోవడం మానేయడం, లేదా ఆ రూమ్ లోంచి బయటికి వెళ్ళిపోవడము చెయ్యాలి. నేను చేసేదాన్ని ఒకప్పుడు, అదే రూమ్ లో ఉన్నప్పుడు ఆ ఎనర్జీ డిస్టర్బ్ చేస్తుంది అనుకున్నప్పుడు ఆ రూమ్ లోంచి నేను బయటకు వెళ్ళిపోయేదాన్ని, అయినా కూడా నేను కంట్రోల్ అవ్వలేకపోతున్నాను, నేను మామూలు స్థితికి రావటం లేదన్నప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళేదాన్ని. బయటకు అలా ఒకసారి రోడ్డు మీద వాకింగ్ చేసుకోండి, లేదా మీకు మేడ ఉంటే మేడ మీదకి వెళ్ళిపోండి, వాక్ చేయండి, లేదా అక్కడ కూర్చోండి, లేదా ధ్యానంలో కూర్చోండి. నిజంగా మీకు మార్పు కోరుకునే వాళ్ళు అయితే ఫ్రస్ట్రేషన్ ఎక్కువ వచ్చినప్పుడు మీరు మెడిటేషన్ లో కూర్చుంటారు, బికాజ్ ధ్యానమే మిమ్మల్ని మారుస్తుంది. ఇటువంటి పద్ధతులన్నీ కూడా నేను మెడిటేషన్కి వచ్చిన మొదటి రెండేళ్లలో 2008 నుంచి 2010 లోపలే ఉపయోగించి ఇలాంటి వాటి ఎన్నిటిలోంచి నేను బయటకు వచ్చాను. నా అంతటి నేనే తెలుసుకుంటూ నేను ఎదిగిన దాన్ని. అలాంటప్పుడు ఈ చిన్నపిల్లల చేష్టలు అనేవి మనం చేయడం మానేస్తాము.